ప్రభు చెప్పాడు ఒక పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. నీరు అంటే బాప్తిస్మం. ఈ రోజు ఏడుగురు బాప్తిసం తీసుకున్నారు, దేవునికి స్తోత్రం చెప్తాం. ఏడుగురు జీవ గ్రంథములో వారి పేర్లు లిఖించబడ్డాయి, వారి లేపు మీకు పరిచయం చేస్తా. ఈ బాప్తిస్మం అనంతరం ఇంకొక బాప్తిస్మం ఉంది, ఏమిటంటే ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధ అగ్ని బాప్తిస్మం. ఆత్మ చేత నింపబడాలి. సంగమా బాగా వినండి, ఆత్మ లేకుండానే మీరు ముందుకు వెళ్ళిపోతారేమో, అట్లా చేయకండి. ఈ సంవత్సరంలో ఆత్మను పొందుకోలేని ప్రతి ఒక్కరు మోకాళ్ళతో అడగాలి, ప్రభా ఆత్మ చేత నన్ను నింపు. ఎందుకు దేవుడు ఒక మాట అన్నాడు, ఏమిటంటే ఆత్మ లేనివాడు చెప్పాలి, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం నీలోకి రావాలి, అంతేకాదు పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, మనిషిని మోసం చేసేది మరొక మనిషి కాదు, మనిషిని మొట్టమొదట మోసం చేసేది వాని మనసే. అవునంటారా కాదంటారా, ఏది మళ్ళా చెప్పండి. మనిషిని మోసగించేది మరొక మనిషి కాదు, అవితే అవ్వచ్చు, కానీ నిన్ను సూటిగా నిన్ను మోసగించేది 100% నీ మనసే. వాక్యమెరుగని మనసు, ఆత్మ లేని మనసు, తండ్రి చిత్తం చేయి నీ మనసు, ఆజ్ఞలు కట్టడలు గారి మార్గంలో నుంచి నిన్ను దూరం చేస్తూ. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ప్రభువా ప్రభువా నీ నామం పేరిట అన్ని చేసాము, ఇన్ని చేసాము, చచ్చిన వారిని లేపాము, అద్భుత కార్యాలు చేసాము, దయ్యములు వెళ్ళగొట్టేమన్నవారు పరలోక రాజ్యం వెళ్ళరు. ఎవరు పరలోక రాజ్యం వెళతారని అంటే తండ్రి చిత్త ప్రకారం జరిగించేవారే పరలోక రాజ్యం వెళ్తారు. చెప్పండి కూడా వాక్యం వింటున్నా సోదరి సోదరుడా, ఇట్లా చూడు, నా మాట విను. పరలోక రాజ్యం వెళ్లకుండా నువ్వు ఎంత విధంగా నడిచినా ఎన్ని చేసినా అన్ని వ్యర్థం వ్యర్థం వ్యర్థం. కొరంది రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు, పరమ జీవం నాకు రాకుండా నేను ఎంత పెద్ద విశ్వాసినైతే ఏం ఉపయోగం. నా నిరీక్షణ ఏమిటో తెలుసా, మృతుల పునరుత్థానం. నా నిరీక్షణ ఏమిటో తెలుసా, ఏ రోజుకైనా క్రీస్తు లేపబడినట్లుగా నేను లేపబడతాను. ఏ రోజుకైనా నా తండ్రితో పాటు నేను కూర్చుంటాను, 1000 సంవత్సరాల పరిపాలన నేను ఉంటాను. ఉదయకాలం బాప్తిసాల దగ్గర చెప్పాను, ప్రతి ఒక్కరికి రెండు గ్రంథాలు ఉంటాయి, ఒకటి జీవ గ్రంథం, రెండోది క్రియల గ్రంథం. జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే పరలోక రాజ్యం గేటు దాటి బయట లోపలికి రాలేవు. బాప్తిసంగా నువ్వు తీసుకోకుండా సంవత్సరాలు ఇలా గడిపేస్తే, ఒకవేళ పొరపాటు నువ్వు చనిపోతే, బాప్తీసం లేకుండా నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకా నువ్వు పాపపు సంబంధమైన లోకపు సంబంధమైన ఆచార సంబంధమైన క్రియలు విడవకుండా అటు ఇటు జీవిస్తే నీ క్రియలు క్రియల గ్రంథంలో రాయబడతాయి. ఇక్కడ నువ్వు మంచి అనుకోవచ్చు చెడ్డ అనుకోవచ్చు, కానీ దేవుని ఎదుట ఏ సమాధానం లేదు. నువ్వు నిలబడతావు, నీకు రావలసిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఆ ప్రతిఫలం నువ్వు తేలిపోతే వెనక్కి వెళ్ళిపోవలసిందే. నా బిడ్డ, ఇహ సంబంధమైన వాటి కోసం పరిగెత్తకు. సిరి సంపదలు స్థిరము కాదు, సుఖభోగములు జీవపు డంబము. నిన్ను మోసగించేది నీ మనసే. అనవసరమైన ప్రయాసంలోకి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క చిత్తానికి దూరం కాకండి. నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్ళడానికి ఆ తండ్రి శిలువ మరణం పొంది ఉన్నాడు. ఆయన ప్రయాసమంతా నిన్ను ఇహలోకంలో గొప్ప గొప్ప అని కాదు, పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి. చెప్పిన కొడు స్తోత్రం చెప్తాం, పరలోక రాజ్యములకు రావాలి, దేవుని రాజ్యానికి నువ్వు రావాలి. ఇక్కడ కొద్ది సంవత్సరాలు నువ్వు బతికేది, ఎంత అలా బతికినా ఏదో ఒక రోజున పుట్టినవాడు గిట్టక మానడు, అవునా కాదా. కానీ గిట్టే సమయంలో నీ గుండె నీతో చెప్పాలి, ఏం భయపడకూడదు, చచ్చిపోతే దేవుని రాజ్యంలో ఉంటావు అని సాక్ష్యం చెప్పాలి. నీ మనస్సాక్షి నీకు ధైర్యం ఇవ్వాలి. నీ క్రియలు గ్రంథంలో ప్రతి క్రియ రాయబడుతుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత. నీ మనసు చేత నువ్వు నడిపించకూడదు, ఆత్మ నాతో మాట్లాడు, నన్ను నడిపించు, నేనేం చెయ్యాలో నాకు బోధించు,
ఏం చేయమంటే అది చేస్తాను ప్రభువా అని లోబడి మనసు నీకుందా?